కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చట్టసభ సాక్షిగా ప్రకటించింది. అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతాయని అంత ప్రజాధనాన్ని ఒకే చోట పెట్టడం వృధా అంటూ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పాట పాడారు. ఒక్క రాజధానికే లక్ష కోట్లు ఖర్చు పెట్టలేని రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులకు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారో చెప్పలేదు. పదివేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పుంజుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. అమరావతిలో నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిపి ప్రభుత్వ సహకారంతో వైకాపా నేతలు భవన నిర్మాణ సామాగ్రిని రాత్రికి రాత్రే ఎత్తేశారు. రాజధాని ప్రాంతంలో వేసిన రోడ్లను కూడా రాత్రికి రాత్రే తవ్వి తరలించుకుపోయారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు రాజధానుల పాట మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా వేసిన అడుగులు లేవు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సాఫ్ట్వేర్ కంపెనీల ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖలోని భవనాలు జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేయించారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటులో భాగంగా అమరావతి నగరంలో మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం విడుదల చేయగా మొదటి స్థానంలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు సాక్షిగా అమరావతే ఏపీ రాజధాని అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల మూడు ముక్కలాట కొనసాగిస్తాడా అన్నది యక్ష ప్రశ్న. హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే కేంద్ర ప్రభుత్వం మళ్లీ చట్టం చేయాలి. విశాఖపట్నంకు కార్యనిర్వాహక రాజధానిని తరలించడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన పిల్లి మొక్కలు అన్ని ఇన్ని కావు. ఋషికొండకు గుండు కొట్టించి టూరిజం భవనాల పునర్నిర్మాణం అంటూ కోర్టులను జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించారు. 450 కోట్ల రూపాయల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ ను ఋషికొండపై నిర్మించుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు అదిగో విశాఖ రాజధాని, ఇదిగో విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు చేయడం, రేపే ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తున్నారని ప్రకటనలు చేయడం పరిపాటిగా మారింది. అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డికి వారి మంత్రివర్గానికి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యాలను వెతుక్కుంటూ తప్పుడు మార్గాలలో పాలన సాగించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. పెద్దన్న పాత్ర పోషించవలసిన కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి పిచ్చి చేష్టలను చూస్తుంది తప్ప సరిదిద్దే చర్యలు చేపట్టలేదు. రాజ్యసభలో ఎంపీ జావేద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని స్పష్టమైన సమాధానమిచ్చింది. దేశంలోని 39% రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా కాదా అని ప్రశ్నించిన ఎంపీ జావేద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానమిచ్చారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవమన్న కేంద్రం ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని ప్రకటించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తప్పు తాను తెలుసుకుని అమరావతి రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంత అభివృద్ధికి అడుగులు వేయకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. రాజధాని తరలింపు అన్నది నగరానికి ఒక ప్యాలెస్ కట్టుకోవడం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే వాస్తవం బోధపడి ఉండాలి. అందరూ నదుల నీరు తాగి బతుకుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం సముద్రం నీరు తాగి బతకాలనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి. తుఫాన్ ఏర్పడినప్పుడు ఇప్పటికే సముద్రం ఒడ్డున ఉన్న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై దుస్థితిని చూసి కూడా విశాఖపట్నంలో రాజధాని అంటూ జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి దూరంగా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మధ్యన ఒక మహానగరాన్ని నిర్మించి ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలన్న రాష్ట్ర ప్రజల కోరిక మేరకు చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. దానిని కొనసాగించవలసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధానిని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పాలన సాగించారు. ఎన్నికలు 4 నెలల్లో సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. చట్టసభల్లో ప్రకటించిన విధంగా ప్రధాని నరేంద్ర మోదీ నోటి వెంట కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న మూడు ముక్కలాటకు చెక్పడినట్లే.